ओम नमः शिवाय। सेवे श्रीगिरि मल्लिकार्जुन महालिंगम शिवालिंगितम श्रीशैलनाथाय नमः शिवाय श्री भ्रामरीशाय नमः शिवाय। श्रीशैलम भारत देश में अत्यंत पवित्र सनातनमैनटुवंटि दिव्यक्षेत्रम। इदि सर्वदेवतात्मकुडु ज्योतिर्लिंग स्वरूपुडैन परमेश्वरुडु స్వయంగా ఆవిర్భవించినటువంటి చోటు। అనేక యుగాల నుంచి స్వామి ఆరాధింపబడుతున్న ఈ పవిత్ర స్థలంలోనే ఆదిశక్తి అనంత కోటి శక్తి స్వరూపాలతో ఇక్కడ వెలసి ఉన్నది అని పురాణాలు చెప్తున్నాయి। ఇలాంటి శాంభవ క్షేత్రం శక్తి క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఈ పావనమైన క్షేత్రంలో అనేక రకాల విశేషాలు ఉన్నాయి। ఇక్కడ చేసినటువంటి కొద్దిపాటి సాధనైన కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది అని అనే శాస్త్రాలు వివరిస్తున్నాయి మనకి। ఎచ్చట చూచినా లింగములే అచలాధీశుని రూపములే అచలమిది శ్రీశైలము దివ్యము మహాలింగమి మహాగిరి। శ్రీశైలంలో శివుడు అని కాకుండా శ్రీశైలమే శివుడు అని దృష్టితోనే ఋషులు ఈ దివ్య క్షేత్రాన్ని సూక్ష్మ దృష్టితో దర్శిస్తారు। దర్శించిన దాన్ని వారు పురాణముల యందు శాస్త్రముల యందు వివరించారు। అనేక మంది సిద్ధపురుషులు స్వానుభవంతో తెలుసుకున్నారు। అలాంటి ఈ క్షేత్రం ఎక్కడున్నా సరే స్మరించుకోదగిన క్షేత్రం। అందుకే సనాతన ధర్మంలో మన సంప్రదాయాన్ని అనుసరించి సంకల్పాలు చెప్పుకున్నప్పుడు మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే ఈశాన్య ప్రదేశే అంటూ వారున్న దిక్కులను చెప్పుకుంటారు। ఆఖరికి విదేశాల్లో ఉన్నవారైనా సరే వారు ఏ సత్కర్మ చేసినప్పటికీ సంకల్పం చేసేటప్పుడు శ్రీశైలస్య అని ఈ మహాపర్వతాన్ని స్మరిస్తారు। అంటే భారతదేశంలో మేరు పర్వతం తర్వాత స్మరించదగ్గ మహాపర్వతం శ్రీశైలం। దీని బట్టి ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా శ్రీశైలాన్ని స్మరిస్తూ ఉన్నారు గనక ఎక్కడున్నవారైనా శ్రీశైల స్వామిని ఆరాధించవచ్చు అనేది మనకి సంప్రదాయ సిద్ధంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రమాణ రూపమైన అంశం। ఆ అంశాన్ని స్వీకరించే ఏమో ఇప్పుడు ఎక్కడి వారైనా శ్రీశైల స్వామి సేవలో పాల్గొనేటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీశైల దేవస్థానం చేపట్టింది। ఇది శాస్త్రం తెలిసిన వారు సంప్రదాయం తెలిసిన వారు శివశక్తుల భక్తి కలిగిన పెద్దలు ఆనందంతో ఆమోదించేటువంటి విషయం। పరోక్ష సేవ అనే పేరుతో శ్రీశైల దేవస్థానం ప్రవేశపెట్టినటువంటి ఈ సేవ ద్వారా ప్రపంచంలో ఏ దేశంలో వారైనా ఏ ప్రాంతంలో వారైనప్పటికీ వారి యొక్క స్వార్జితమైన ద్రవ్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు। ఎందుకంటే శివారాధనకు వినియోగించబడినటువంటి ద్రవ్యం అనంతకోటి యజ్ఞఫలాలను ఇస్తుంది అని పురాణములు చెప్తున్నాయి। దారిద్ర్యము దుఃఖము మరణము భయము ఇవి ఎంతవరకు ఉంటాయ్యా అంటే శివపూజ ప్రారంభించే వరకే ఉంటాయి అంటుంది శివపురాణం। అంటే శివపూజ అనేది చేసినట్లయితే ఈ దారిద్ర్య దుఃఖ మరణ భయాలు తొలగిపోతాయి। అవి తొలగిపోవాలంటే శివారాధన చేయాలి। అందున ఎక్కడైనా శివారాధన శ్రేష్టమే కానీ శ్రీశైల జ్యోతిర్లింగ శివారాధన శ్రీ భ్రమరాంబ శక్తి ఆరాధన ఈ రెండు మనం చేసినట్లయితే ఇవి అనంతకోటి ఫలాల్ని మనకు ప్రసాదించి తక్షణంగా సత్యఫలంగా క్షిప్రమైనటువంటి అనుగ్రహాన్ని సిద్ధిని ప్రసాదిస్తుంది। ఇది తెలిసే పరోక్ష సేవకి ప్రపంచమంతా స్పందించి అనేక మంది భక్తులు వీటిలో పాల్గొంటున్నారు। ఈ పరోక్ష సేవలు గణపతి హోమం మృత్యుంజయ హోమం రుద్రహోమం అలాగే రుద్రాభిషేకం మొదలైనవన్నీ నిర్వహిస్తూ అమ్మవారికి కూడా దివ్యమైనటువంటి కుంకుమార్చన అదేవిధంగా కళ్యాణార్చన ఇత్యాదులన్నీ ఏర్పాటు చేశారు। ఇందులో ప్రత్యక్ష ప్రసారానికి అనువైనవి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు। ఆలయ మర్యాదలను అనుసరించి ఏవి ప్రత్యక్ష ప్రసారం చేయలేరో వాటిని చేయడం లేదు కానీ ఎవరెవరైతే ఈ కైంకర్యానికి రుసుము చెల్లించారో వారందరి యొక్క గోత్ర నామములు చెప్పబడుతూ స్వామికి ఆరాధన జరుగుతున్నది। ఇది ఒక విశేషమైనటువంటి అంశం। ఈ సేవా రుసుమును శ్రీశైలం ద్వారా చెల్లింపు చేసి వారు చేసేటువంటి ఆ సేవల్ని వారు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కూడా దేవస్థానం ఏర్పాటు చేసింది। ఇది శ్రీశైలం యూట్యూబ్ ఛానల్ ద్వారా దర్శించవచ్చు। ఈ ఛానల్ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆన్లైన్ ద్వారా చెల్లించిన వారు వారి గోత్రనామాలు అందులో వినవచ్చు వింటూ ఆ సేవలను కూడా చూడవచ్చు। అంతేకాదు ఈ ఛానల్ ద్వారా ఉపయుక్తమైనటువంటి విజ్ఞానాన్ని భక్తిని ప్రచారం చేసేటువంటి విషయాలను కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు। తద్వారా వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఆర్జించవచ్చు। అంతేకాదు ఈ పేమెంట్ కూడా ఎక్కడి వారక్కడ సులభంగా పే చేసి ఈ సేవల్లో పాల్గొనేటట్లు క్యూఆర్ కోడ్ను ఉపయోగించి గూగుల్ పే ఫోన్పే బిహెచ్ఐఎం పేటిఎం ద్వారా కూడా సేవారసుము చెల్లించేటువంటి ఏర్పాట్లు చేశారు। అంటే అనాయాసంగా సేవల్లో కార్యక్రమంలో పాల్గొనేటట్లు ఏర్పాటు చేసినటువంటి దేవస్థానం వారిని మనం అభినందించాలి। వారు ఇంత శ్రమ పడుతూ మనకే శ్రమ లేకుండా చేసినటువంటి ఏర్పాట్లను మనం అందిపుచ్చుకుని అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటువంటి వెల సులభము ఫలమధికము అని చెప్పినట్లుగా ఈ దివ్యమైనటువంటి కైంకర్యాల్లో పాల్గొని శివశక్తుల అనుగ్రహాన్ని పొందుదముగాక స్వస్తి। శ్రీశైలలింగం శిరసానమామి శ్రీశైలలింగం మనసా స్మరామి।